మనకి రామప్ప టెంపుల్కి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా తక్కువ ఉంటుంది. హన్మకొండ బస్ స్టాప్ నుంచి మార్నింగ్ 8:30కి రామప్పకి ఒక డైరెక్ట్ బస్సు ఉంటుంది. ఇది 3 times రామప్ప టు హన్మకొండ 3 trips వస్తుంది అన్నమాట. మార్నింగ్ అయితే 8:30. హలో ఆల్, వెల్కమ్ టు ట్రిప్లీ ట్రీట్స్. ఈరోజు వీడియోలో మీకు ఏం చూపించాలనుకుంటున్నామంటే రామప్ప టెంపుల్ వరంగల్ నుంచి 60 kilometers ఉంటుంది. నియర్లీ అప్రాక్సిమేట్లీ 60 kilometers దూరంలో ఉన్న రామప్ప టెంపుల్కి వచ్చినాము ఇప్పుడు మేము. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్ 2000 years back కట్టినారనమాట. అప్పటి నుంచి రీసెంట్గా మీ అందరికి తెలుసు కదా, యునెస్కో గుర్తింపు కూడా వచ్చింది ఈ టెంపుల్కి. ఇప్పుడు ఇది ఎట్లుందో చూసేద్దాం, రండి. ఇది రామప్ప టెంపుల్ది ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు మనం గేట్ లోపలికి పోతున్నాము. గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇట్లా మొత్తం మనం గ్రీనరీ చూడొచ్చు. పార్క్ టైప్లో మొత్తం చెట్లతో కవర్ అయ్యి ఉంది. మనకి ఇట్లా ఎంటర్ కాగానే ఇట్లా ఇవి 4 ఉన్నాయి, అంటే స్థల పురాణం లాగా మొత్తం డీటెయిల్స్ రాసి పెట్టింది అనమాట. మీరు చూడొచ్చు రామప్ప దేవాలయము పాలంపేట, అంటే ఈ విలేజ్ పేరు పాలంపేట అన్నమాట. సేమ్ అవే ఇక్కడ హిందీలో రాసిండ్రు అండ్ ఇంగ్లీష్లో కూడా, ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు చూసుకుంటారని. నెక్స్ట్ మనకి ఇక్కడ మొత్తం గ్రీనరీ ఉంది. ఎన్ని చెట్లు ఉన్నాయో అంటే నీడ కోసం. దీన్ని ఎవరు కట్టించిన? అక్కడ అక్కడ ముంగట ఉంది టెంపుల్. ఇప్పుడు మనం పోతున్నాం, పదండి చూపిస్తాం. చెప్పు సార్, ఏమో చెప్తుంది వినండి. చెప్పు టెంపుల్ని కాకతీయుల రాజు గణపతి దేవుడు కట్టించిందంట. అంటే వాళ్ళకి పేరే ఆయన పేరు దేవుడా, గణపతి దేవుడు. ఓకే, నేను దేవుడే రాజు ఆయన. అతను ఇక్కడ చూడండి చెట్టు ఎంత బాగుందో. మరి చెట్టు మంచిగా ఉంది చెట్టు అయితే. మాకు దూరం నుంచి అంటే ఫస్ట్ ఎన్ని చెట్లలో మాకు ఇది స్పెషల్ గా కనిపించింది అన్నమాట. రాగానే సరు గేట్ దగ్గరికి రాగానే ఈ చెట్టు చూడు చెట్టు చూడు పోదామని అడిగింది నన్ను. మీకు కూడా చూపిస్తున్నా, చాలా ఊడలు ఉన్నాయి. ఓకే నేను తీస్తా కదా సార్, ఎందుకంత చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎదురుగా, అదే రామప్ప గుడి అన్నమాట. ఇప్పుడు లోపలికి పోదాం రండి. సరేనా సారు, బయట చూడు చిన్న చిన్నవి అవి పగిలిపోయినాయి. అంటే ఎక్కడి నుంచో ఎక్స్ట్రా ఉంటే తీసుకొచ్చాడు పెట్టిర్రు. ఈ ఏరియా గుడి చాలా పెద్దగా ఉంది. అవును, ఇక్కడ మనం ఎంట్రన్స్ లో ఇక్కడ మన చెప్పులు వదిలేయాలి, లోపలికి వేసుకోబోద్దు కదా. మేము కూడా వదిలేస్తున్నాం. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. మీకు ఒకసారి ఎంటర్ కాగానే మొత్తం ఎట్లుందో చూపిస్తా వ్యూ. మస్తు పెద్దగా ఉంది. సరే జరుగు, ఇప్పుడు లోపడుకోదాం. ఇక్కడంతా నీళ్ళ పైన, నీళ్ళల్లో వేసినా కూడా పైన తేలియాడే ఇటుకలు ఉంటాయంటా. అయితే జనాలు చాలా మంది తీసుకుపోయిండ వాటిని. ఆ ఇటుకలనా మనం చూస్తాం? అంటే ఉన్నాయంటావా లేవంటావా అదే చూడాలి. చూద్దాం, ఉంటే మీకు చూపిస్తాం. ఇప్పుడు లోపడి పోతున్నాం మేము. అయితే మేము ఫస్ట్ మొత్తం సరౌండింగ్స్ చూపించి తర్వాత లోపల చూపిస్తాం. ఓకేనా? మీకు మెయిన్ టెంపుల్ కాకుండా పక్కన ఇంకొక టెంపుల్ ఉంది, మేము ఫస్ట్ ఇది చూపిస్తున్నాం మీకు, తర్వాత లాస్ట్కి మెయిన్ టెంపుల్ చూపిస్తాం. అమ్మ ఎంత పెద్ద పెద్ద స్టెప్స్ చూడండి, మస్తు దూరం దూరం ఉన్నాయి. మనకి దీంట్లో ఇట్లా ఎక్కగానే ఫస్ట్ ఇట్లా ఒక నంది ఉంది, లోపల శివలింగం ఉంది. ఎవరు లేరు దీంట్లో, అందరు దాంట్లో ఉన్నారు. చూడండి అసలు కన్స్ట్రక్షన్ అయితే ఎంత బాగుందో.
ఎన్ని ఇయర్స్ బ్యాక్ కట్టినా ఇప్పుడిప్పుడే కట్టినంత ఫ్రెష్గా కనిపిస్తుంది. ఈ టెంపుల్ని 1213 సంవత్సరంలో కట్టినంటే ఇప్పుడు మనం 2020 సంవత్సరంలో ఉన్నాం. లోపల శివలింగం, నేను లోపలికి వెళ్ళట్లేను అంటే అది కొంచెం లోపలికి నాకు పోవాలంటే భయం వేసింది. చూడండి మెయిన్ టెంపుల్ ఇంకా బాగుంది, దీనికంటే చూపిస్తాం. రౌండ్ మధ్యలో ఒక 4 పిల్లర్స్తో ఒకటి కట్టిండ్రు శిలాశాసనం లాగా. చూద్దాము ఈ శిలాశాసనం పైన మనకి కొంచెం డీటెయిల్స్ రాసిండ్రన్నమాట, కానీ మనకు అది అర్థం కాని భాషలో ఉంది. అది మరి సంస్కృతమో లేక సంస్కృతం కూడా కాదు, వేరేదో భాషలు ఉంది, అది అర్థం కావట్లేదు. ఇది ఫస్ట్ చూసి మేము ఇక్కడ క్రాక్ వచ్చిందేమో అనుకున్నాం, కానీ కాదు. యాక్చువల్గా 2 స్టోన్స్ అట్లా కావాలని కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టిరు దేనికోసము. మరి మనం మెయిన్ టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. వాటికి 2 సైడ్లు 2 ఏనుగులేనానే ఏనుగులు అంటే మొత్తం ఏమో రెడ్ కలర్ రాయితో, నార్మల్ రాయితో ఉంది. ఆ మధ్యలో విగ్రహాలు మాత్రం అదే అంటే అవును. పదండి చూద్దాం మొత్తం చూపిస్తాం. ఫస్ట్ సరౌండింగ్స్ అంతా చూద్దామా ఎట్లున్నాయని. చూడండి మీరు 1000 పిల్లర్ టెంపుల్ చూసుంటారు కదా, అదేమో మొత్తం నల్ల రాయితోనే కట్టిండ్రు. ఇదేమో మొత్తం రెడ్ కలర్ రాయి, మధ్యలో మాత్రం ఈ నల్ల రాయితో బొమ్మలు వేసిండ్రు. కానీ అసలు డిజైన్ చూడండి, పులి బొమ్మలు ఇంకా మీకు అసలు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయి అంటే ఈ డిజైన్స్ అన్ని. ఇది 2000 ఇయర్స్ బ్యాక్ కట్టిన టెంపుల్, ప్లస్ ఇవన్నీ అట్లా కట్టిరు అట్లే ఉన్నాయి, కొంచెం షేడ్ అయ్యి అంత. అవును అసలు కలర్ కూడా వేయలే అంటే ఇంత ఉండడమే ఇంత గ్రేట్ అసలు వీటికి. ఇది ఒక రథం లాగుంది చూడండి, కింది నుంచి పై వరకు. అసలు ఈ ఐడియా, ఈ ఆర్కిటెక్చర్ కట్టడం చాలా బాగుంది. ఈ రామప్ప గుడికి 4 ద్వారాలు ఉంటాయి అన్నమాట, అంటే 4 సైడ్స్ ఉంటాయి ఎంట్రెన్సెస్. తూర్పు ద్వారం, పడమర ద్వారం, దక్షిణ ద్వారం, ఇంకా ఉత్తర ద్వారము. 4 సైడ్ నుంచి ఎంట్రీ అవ్వచ్చు, 4 సైడ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం టెంపుల్ బయట సైడ్ నుంచి ఎట్లా ఉంది అని చూపిస్తున్నాం అన్నమాట, ఇంకా లోపలికి పోలేదు. ఎంత బాగుంది చూడండి అసలు, ఎక్కడ కొంచెం కూడా ఖరాబ్ అవ్వలేదు, ఏం కాలేదు. జనాలు అయితే చాలానే ఉన్నారు, అంటే మేము వీకెండ్ రోజు వచ్చేవరకు కొంచెం ఎక్కువ జనాలు కనిపిస్తున్నారు అన్నమాట. మీరు ఎప్పుడైనా ఈ రామప్ప టెంపుల్కి వస్తున్నారంటే కొంచెం ఎర్లీ మార్నింగ్లో రావడానికి చూడండి, ఎందుకంటే ఎండ ఉంది అంటే ఇంకా మొత్తం ఇది రాయితో కట్టింది కదా, ఫుల్ వేడిగా ఇట్లా కాలుతుంది అన్నమాట, నడవలేకుండా ఉండేలాగా ఉన్నాము. ఎట్లయినా మనం చెప్పులు అయితే వేసుకోం కదా లోపలికి వచ్చినప్పుడు, సో బెటర్ చల్లగా ఉన్న డే రావడం లేకపోతే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో రావడం బెస్ట్. ఇంకా మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో రావడం అయితే ఇంకా మంచిది, ఎందుకంటే ఇక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అసలు లేనే లేదు. ఒకే ఒక బస్ ఉంది, అది దానికి సపరేట్ టైమింగ్స్ ఉన్నాయన్నమాట. మార్నింగ్ 8:30 AM మనం హన్మకొండ నుంచి రావచ్చు, ఇంకా ఆఫ్టర్నూన్ 2 o'clockకి రామప్ప నుంచి మళ్ళీ హన్మకొండకి పోతుంది అన్నమాట బస్సు. ఇంకా ఆ మధ్యలో మనం రావాలన్నా పోవాలన్నా కూడా అసలు వేరే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండనే ఉండదు. కొంచెం ఆటోస్ అవి ఉన్నట్టున్నాయి బయట, కాకపోతే వాళ్ళు చాలా అంటే ఎక్కువ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు మనకి, సో బెటర్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్తో రావడమే. ఇంకా ఇదంతా టెంపుల్ బయట వ్యూ అన్నమాట. లోపల గర్భగుడి వరకు బ్లాక్ స్టోన్ అవును, ఓన్లీ లోపల మాత్రం నల్ల రాయితో కట్టిండ్రు, బయట మొత్తం వేరే ఉంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట ఇప్పుడు లోపలి పోవడానికి. మనం ఇంతసేపు టెంపుల్ బయట ఎట్లుందో చూసినాం కదా, ఇప్పుడు టెంపుల్ లోపల ఎట్లుందో చూస్తున్నాం అన్నమాట. ఇది మొత్తం ఇన్సైడ్ టెంపుల్ వ్యూ, మొత్తం ఇట్లా పిల్లర్స్తో కట్టి ఉంది, కొన్ని రెడ్ కలర్ స్టోన్తో కట్టి ఉన్నాయి, కొన్ని పిల్లర్స్ ఓన్లీ గర్భగుడి అండ్ గర్భగుడి ఎదురుగా ఉన్న పిల్లర్స్ మాత్రం బ్లాక్ కలర్ స్టోన్తో కట్టిండ్రు.
ఇంకా బయటది బాగుందంటే లోపల ఇంకా చాలా బాగుంది. మేము ఒకవేళ అంత క్లియర్గా చూపించలేకపోవచ్చు, ఎందుకంటే జనాలు చాలా ఎక్కువ ఉన్నారు, అంతగా వీలైతలేదు అన్నమాట. మరి క్లియర్గా చూపించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది పైన మొత్తం వ్యూ. పైన అయితే అసలు ఎంత బాగుందో, అసలు ఆ పైన ఎట్లా చూసినారో కూడా తెలియదు. అవన్నీ అంత చిన్న చిన్న బొమ్మలు పైనకోయి కన్స్ట్రక్ట్ చేసి, పైనకోయి కట్టిండ్రు, లేకపోతే మరి కింద ఎక్కడైనా చేసి దాన్ని తీసుకుపోయి పైన అటాచ్ చేసిండ్రు తెలియదు. ఇది పిల్లర్కి ఉన్న డిజైన్ అన్నమాట, చూడండి. ఇది మనకి గుడి లోపలనే, అంటే గర్భగుడి కంటే కొంచెం బయటకి ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్ లాగా పెట్టి ప్రతి దాంట్లో ఒక్కొక్క దేవుడిని పెట్టిండ్రు. ఇది రామప్ప టెంపుల్కి, అంటే మెయిన్ టెంపుల్కి ఎదురుగా ఒక నంది ఉంటుంది అన్నమాట మనకి. దీంట్లోనే ఫస్ట్ ఈ నందిని దర్శించుకొని తర్వాత గుడి లోపలికి పోతారు. మేము మాత్రం తర్వాత చూసినాం అన్నమాట. ఈ నంది స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ నందిని మనం ఎట్ సైడ్ నుంచి చూసినా కూడా ఈ నంది మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుందంట. ఎప్పుడైనా మీరు కూడా పోయినప్పుడు ట్రై చేయండి, మీకు అట్లనే అనిపిస్తుందా వేరేలాగా అనిపిస్తుందా అని. చూసి టెంపుల్ మంచిగా అనిపించిందా మీ అందరికి? అయితే అక్కడ జనాలు చాలా ఎక్కువ ఉండడం వల్ల మేము అంతగా మాట్లాడలేకపోయినాం. అంటే మేము మాట్లాడినా కూడా మా వాయిస్ కంటే వాళ్ళ వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది అన్నట్టుగా మేము అంతగా మాట్లాడలేదు. కానీ మీకు మొత్తం టెంపుల్ మొత్తం చూపించినాం అన్నమాట. టెంపుల్ అయితే సూపర్గా ఉంది అసలు. కానీ ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ప్రాబ్లం, మాక్సిమం ఓన్ వెహికల్ రావడమే బెటరు. బస్ లేదంటే రావాలనుకునే వాళ్ళు ఒక్క బస్ స్పెషల్ బస్ ఉంది, మార్నింగ్ 8:30 ఉంటది హన్మకొండ బస్ స్టాప్ నుంచి. డేలో 3 times షిఫ్ట్, అంటే 3 times వెళ్ళొస్తుంది అట హన్మకొండకి. టైమింగ్స్ ఏంటంటే 8:30 మళ్ళీ 2 మళ్ళీ 6. మేము అదే బస్ లో వచ్చినాము హన్మకొండ బస్ స్టాప్ నుంచి ఇక్కడికి. 8:30 ఇక్కడ బస్ ఎక్కితే 1.5 hours పట్టింది ఇక్కడికి రావడానికి. ఎగ్జాక్ట్ 1.5 hours, 8:30 స్టార్టింగ్, 10:30 ఇక్కడ ఉన్నాం. అవును, ఇంకా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం. టెంపుల్ అయితే సూపర్ ఉంది, మీరు అందరు వచ్చి చూడండి. చుట్టూ కూడా అంత ఏరియా ఫారెస్ట్ ఏరియా లాగా అనిపిస్తుంది. చూస్తుంటే మామూలుగా బస్ నుంచి అంటే బయటికి చూస్తాం కదా, కొండలు అంత పెద్ద పెద్దగా బాగుంది. అంటే కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది, అంత అంటే ఊరు సిటీ టైప్ లో లేదన్నమాట. పక్కనే చాలా దూర ప్లేస్ కి వెళ్ళినట్టు, అంటే తిరుపతి అలాంటి ప్లేసెస్ కి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఆ కొండలు అన్ని చూస్తుంటే. అవును, మొత్తం గ్రీనరీ అయితే బాగుంది. మేము కూర్చున్నాం కింద చల్లగుందని, కూర్చోడానికి కాకపోతే ప్రిఫర్ చేసినాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ దగ్గరలో రామప్ప లేక్ ఉంటదంట. ఇక్కడ నుంచి 1 kilometer లో రామప్ప చెరువు ఉంది. వాక్ వెళ్తే వెళ్ళొచ్చు, కానీ మిట్ట మధ్యాహ్నం మేము ఇక కందిరి పడిపోతాం. పోర్లే, మేము పాసిబుల్ అయితే పోయి చూపిస్తాం, లేకపోతే లేదు. అంతే, ఇప్పుడు బస్ మళ్ళీ రిటర్న్ వచ్చే టైం అవుతుంది. ఇంకా ఇప్పుడు మేము మళ్ళీ పోవాలి. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాం మేమైతే. వీడియో మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మీరు కూడా రామప్ప టెంపుల్ వచ్చి చూడండి. రామప్ప టెంపుల్ అనే కాదు, ఇంకా మేము చాలా టెంపుల్స్ కూడా విజిట్ చేసాము, అన్ని వీడియోస్ చూడండి. నాకు రామప్ప టెంపుల్, కొలన్పాక టెంపుల్ ఇవన్నీ చాలా హిస్టారికల్ ప్లేసెస్ కదా, సో అందుకనే ఇంట్రెస్టింగ్ ఉంటుందని మేము వచ్చినాము. ఇది కొంచెం దూరమే వరంగల్ నుంచి, కానీ మేము ఎందుకు వచ్చినామంటే యునెస్కో నుండి గుర్తింపు వచ్చింది. మేము మళ్ళీ వరంగల్కి ఎప్పుడు వస్తామో కూడా మాకు తెలియదు, సరే వచ్చినప్పుడే చూసేసి అయిపోతుంది కదా అని వచ్చినాము. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి వరంగల్ సరౌండింగ్స్ లో, వరంగల్ లో కూడా. అవన్నీ కూడా మేము కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము ప్రెసెంట్ ఈ 2-3 days లో. మా ప్లాన్ ట్రిప్ మొత్తం ఒక వీడియో చెప్తాము. అంతే, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.